మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. మీన రాశి వారికి ఈ జూలై మాసం మంచి ప్రోత్సాహకరమైన మాసంగా ఉండును. అన్నింటా జయముంటుంది. ఆర్థికంగా చాలా బాగుండును. అనుకున్న పనులన్నీ సాధిస్తారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములు మీకు పరిపూర్ణంగా లభించును. ప్రతి విషయంలో మీదే పైచేయి అవుతుంది. సమాజంలో మీ హోదా పెరుగును, మీ పలుకుబడి పెరుగును. వ్యాపార రీత్యా ప్రజలతో సత్సంబంధాలను కొనసాగిస్తారు. మీరు మంచి వారితో స్నేహాలు చేస్తారు. వారి వల్ల మీ సామాజిక స్థితి పెరుగును. మీ సమస్యలను సమయోచితంగా పరిష్కరించుకుంటారు. అధికంగా ప్రయాణాలు చేస్తారు. మీ జీవితంలో స్పష్టమైన మార్పులను మీరు గమనిస్తారు. సమస్యలను ఎదుర్కొనేటప్పుడు ఆందోళనలు చెందకుండా ఉండగలరు. మీరు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండేందుకు ప్రయత్నించాలి. విద్యార్థులకు చూసినట్లయితే ఈ మాసం చక్కటి మాసంగా చెప్పవచ్చు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించును. ఇంజనీరింగ్ మెడికల్ సీటుకై ఎదురుచూచే విద్యార్థులకు చివరి క్షణంలో సీటు లభించే అవకాశం కలదు. ఉన్నత పై చదువులకై విదేశాలలో మీరు కోరుకున్న కాలేజీలో మీకు సీటు వచ్చే అవకాశములు కలవు. ప్రేమికులకు ఈ మాసం సాధారణంగా ఉండును. చిన్న చిన్న ఇబ్బందులున్నను అర్థం చేసుకుంటే, ఇగోస్ లేకుండా ఉంటే ఆ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. అవివాహితులకు వివాహ ప్రయత్నం ఫలించే అవకాశము కలదు. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. నూతన వ్యాపారం ప్రారంభించే అవకాశం కలదు. సంఘంలో ఔన్నత్యము గౌరవ లాభాలుంటాయి. మీ సంతానం ద్వారా లాభములను పొందుతారు. వ్యవహార అనుకూలతలు కలుగును. మాసం మధ్యలో నూతన గృహయోగం ఉన్నది. మీరు తలచిన పనులన్నీ వెంటనే నెరవేరును. ఆర్థిక నిర్వహణ బాగుంటుంది. మానసిక ఉల్లాసం కలుగుతుంది. నమ్మక ద్రోహములకు గురి కాకుండా కొంత జాగ్రత్తలు పాటించాలి. వివాదములు పరిష్కరించుకొనుట మేలు. న్యాయ పోరాటములకు అంత అనుకూలమైన కాలము కాదు. ఎంత ఆదాయం వచ్చినను మంచి నీళ్ల ప్రాయముగా ఖర్చు చేయుదురు. కావున ఖర్చులు చేసే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండగలరు. ప్రయాణాల్లో కొంత వ్యయ ప్రయాసలు ఉంటాయి. శారీరక శ్రమ వల్ల కొంత అసౌకర్యం కలిగించవచ్చు. మీ భార్య వలన కొంత లాభము కలుగును. వారసత్వపు హక్కుల గురించి చర్చిస్తారు. ఆస్తి పంపకము సరిగ్గా జరగనట్లయితే మీరు కొంతకాలం వేచి ఉండుట మంచిది. న్యాయం బలంగా ఉన్న వారి వైపే ఉంటుంది. ధార్మిక జీవనములు చేస్తారు. ఉద్యోగరీత్యా చూసినట్లయితే ఉద్యోగస్తులకు అధికార అనుగ్రహము ధనలాభములు కలుగుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగ మార్పిడి ప్రయత్నాలు, స్థాన చలన ప్రయత్నాలు చేయువారికి మంచి లాభములు సిద్ధించును. విదేశీ వ్యవహారాలలో కొన్ని ఆటంకములు ఎదురవుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించేందుకు ఇది మంచి అనుకూలమైన వాసం. నూతన ఆదాయ మార్గాల కొరకు మీరు చేయు ప్రయత్నాలు విజయవంతమవుతాయి. కొత్త ఆలోచనలు కార్యరూపం దాల్చును. బంధువులు స్నేహితుల నుండి మంచి సహాయం ఏర్పడును. మీ పరిస్థితులకు తగిన విధంగా మీ ఆలోచన విధానం మార్చుకుందురు. నూతన పదవులు లభించడానికి గ్రహ బలాలు బాగున్నవి. 3వ-4వ వారములలో శుభకార్యములందు లేదా కుటుంబముతో కొంత సంతోషంగా
గడుపుతారు. సోదరి వర్గానికి మీ సలహాలు, ఆర్థిక సహకారం అవసరమగును. ఆరోగ్యరీత్యా చూసినట్లయితే మీరు కొంత మానసిక ఆందోళనలు తగ్గించుకొనుటకు, మనస్సుని అదుపులో ఉంచుకొనుటకు ధ్యానంను అలవర్చుకొనుట మంచిది. యోగా, వాకింగ్ వంటివి అలవర్చుకొని సాధన చేసినట్లయితే మంచి ఫలితాలను పొందగలరు. పరిహారం కొరకు జమ్మి చెట్టుకు 11 ప్రదక్షిణములు చేసి 11 దీపాలను వెలిగించి నువ్వుల అన్నమును కాకులకు, గోవులకు పెట్టండి. మీకున్నటువంటి దోషములన్నీ తొలగి శుభయోగ ఫలితములు కలుగుతాయి. శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి మూగజీవులు, పేద ప్రజలకు మీకు తగినంతలో అన్నదానం చేస్తే మీకంతా మంచే జరుగును. సర్వే జన సుఖినో భవంతు.